Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ అతి తెలివి. ఈ విషయం ఇప్పుడే తెలిసిందా? మూడు రాజధానులు కావాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్ సవరణ చేయాలి. ఇది తాజాగా శాసనమండలిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి ప్రభుత్వానికి కానీ అసెంబ్లీకి కానీ ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. హైకోర్టు ఏం చెప్పిందనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. మూడు రాజధానులు కావాలంటే విభజన చట్టాన్ని పార్లమెంట్ సవరణ చేయాలని ఎక్కడా లేదు. ఒకవేళ లోకేష్ చెప్పిందే నిజమని అనుకుంటే మరి అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం పార్లమెంట్ ఆమోదం తీసుకున్నారా? విభజన చట్టానికి చంద్రబాబు అంత ప్రాముఖ్యత ఇచ్చేదే నిజమైతే మరి శివరామకృష్ణన్ కమిటీని కాఫీలో ఏగపడితే తీసేసినట్లు తీసేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీని లెక్క చేయకుండా సొంతంగా వ్యాపారస్తులతో చంద్రబాబు కమిటీ వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పైగా ఈ కమిటీపై ఎన్ని అభ్యంతరాలు వచ్చినా లెక్కే చేయలేదు. ఇక్కడే లోకేష్ అతి తెలివంతా బయటపడుతోంది. చంద్రబాబు ఏం చేసుకున్నా ఎవరూ ఏమీ అడగకూడదు. అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేయాలని అనుకుంటే అన్నీ అడ్డంకులే ఎదురవుతాయి. పైగా పార్లమెంటు సవరణ కావాలని లోకేష్ చెప్పడమే విచిత్రం. చంద్రబాబు డిసైడ్ చేసిన అమరావతికి పార్లమెంటు అనుమతి తీసుకున్నారంటే సమాధానం చెప్పరు. చంద్రబాబు నిర్ణయానికి అవసరం రాని పార్లమెంట్ ఆమోదం జగన్ నిర్ణయానికి మాత్రమే ఎందుకు అవసరమైంది? మొత్తానికి లోకేష్ తన వితండ వాదనతో శాసనమండలిలో తన అతి తెలివినంతా ప్రదర్శించారు. పరిపాలన ఒకే చోట ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనేది చంద్రబాబు నినాదమట. మరి అదే నిజమైతే ప్రతిష్టాత్మకమైన సంస్థలన్నింటినీ అమరావతిలోనే ఎందుకు కేంద్రీకృతం చేసినట్లు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలన్నింటినీ అమరావతిలోనే పెట్టారు. దాదాపు 42 సంస్థలకు అమరావతిలోనే స్థలాలను ఎందుకు కేటాయించారో లోకేష్ చెప్పగలడా? జగన్ ఏం చేసినా వ్యతిరేకించాలన్న సింగిల్ ఎజెండాగా పెట్టుకున్నారు కాబట్టి ప్రతిదీ వ్యతిరేకిస్తున్నారు.